హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు దివాళి, సో అందరికి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి, అందరికి నా తరపున హ్యాపీ దివాళి. సో ఈరోజు మేము మా నేటివ్ ప్లేస్లో ఉన్నాం అనమాట. బిట్టు బర్త్డే కోసం వచ్చాం కదా, సో దివాళి కూడా అయిపోయాక వెళ్దామని దివాళి కోసం ఉన్నాము. సో మా పూజ అయిపోయింది అండ్ అందరి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ ఇంకా వంట అంతా కూడా మా అత్త చేసేసారనమాట ఇవాళది. ఇంకా హాస్ని బిట్టు ఆడుకుంటున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవాళ బిట్టు ఫస్ట్ హెయిర్ కట్ చూపిస్తాను మీకు. బిట్టు హెయిర్ కట్. సో ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ అయిపోయాక మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాము. అక్కడ అందరం కలిసి క్రాకర్స్ కాల్చుకుంటాం అండ్ మా చెల్లెలు వాళ్ళందరూ అక్కడే ఉన్నారనమాట దివాళి కోసం. సో మేము అందరం కలిసి అక్కడ దివాళి సెలబ్రేట్ చేసుకుంటాం మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా. సో ఇవాళ నేను ఏమేమి చేశాను, ఎక్కడెక్కడ వెళ్తున్నాను అదంతా మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను. ఓకేనా, బాయ్. సో ఈరోజు వంట అంతా మా అత్తే చేసేసారు. నేను వడలు కాలుస్తున్నాను, ఉల్లిగారలు అంటాం కదా అవే. సో ఈరోజు లంచ్కి వడలు, ఇంకా గోంగూర పచ్చడి. నాకు ఇదంటే చాలా చాలా ఇష్టం. సాంబార్, చిక్కుడుగాయ ఫ్రై అండ్ ఇంకా సగ్గుబియ్యం పాయసం. ఇది హాస్నికి చాలా ఫేవరెట్ అండ్ రైస్. సో ఆఫ్టర్నూన్ పిల్లలతో కలిసి కొన్ని క్రాకర్స్ కాల్చాము, చిచ్చుబుడ్లు, కాకరపోత్తులు అట్లాంటివి చిన్న చిన్నవి కాల్చామన్నమాట పిల్లలతో కలిసి. వీళ్ళంతా హాస్నికి 1 ఇయర్ అప్పటి నుంచి మా అపార్ట్మెంట్లోనే ఉన్నారు. హాస్నితో చాలా చాలా బాగా ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు బిడ్డతో కూడా బాగా ఆడుకుంటున్నారు. సో వీళ్ళంతా ఒక మంచి ఫ్రెండ్స్ గ్యాంగ్ అన్నమాట. సో చిన్నప్పటి నుంచి హాసనికి ఇది ఫేవరెట్ గేమ్. ఏదైనా దేంతో అయినా షాప్ గేమ్ ఆడేస్తుంది. ఇవన్నీ తన చిన్నప్పటి డ్రెస్సెస్ అనమాట, నేను అవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టాను తన కోసం. సో వాటితో షాప్ గేమ్ ఆడుతుంది వాళ్ళందరితోటి. హాస్నికి చాలా ఇష్టం ఈ పిల్లలంటే. సో ఈవినింగ్ 6 దాటిందనమాట, ఇప్పుడు మేము దీపాలు పెడుతున్నాము. సో ఇక నేను, హాస్ని అండ్ ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పాప కలిసి దీపాలు పెడుతున్నాము. అండ్ ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళందరితో కలిసి క్రాకర్స్ కాలుస్తున్నా. సో ఇప్పుడు మా ఇంట్లో అయిపోయింది అనమాట దివాళి సెలబ్రేషన్స్. ఇప్పుడు మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అక్కడ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి అండ్ క్రాకర్స్ కాల్చడానికి. వచ్చేయండి. ఆల్మోస్ట్ నెల్లూరు అంతా లైటింగ్స్తో చాలా చాలా బాగా డెకరేట్ చేశారు. చూడడానికి చాలా బాగుంది సిటీ అంతా. ఇలా అన్ని జంక్షన్స్ దగ్గర అండ్ ఇంకా గోల్డ్ షాప్స్, షాపింగ్ మాల్స్, అన్ని షాప్స్కి బాగా డెకరేట్ చేశారు. చూడడానికి చాలా బాగుంది కలర్ఫుల్గా.
అండ్ ఇప్పుడు వచ్చేసాం మా ఇంటికి. సో మా చెల్లెలు ఇక్కడ లైట్స్ పెడుతుంది ఇండ్లంతా. సో హాసిని అయితే చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది తన తమ్ముళ్ళందరితో కలిసి క్రాకర్స్ కాల్చడానికి. తనకి వాళ్ళంటే చాలా చాలా ఇష్టం. చాలా బాగా ఆడుకుంటుంది వాళ్ళని, చాలా బాగా ఆడిస్తుంది కూడా. సో లెఫ్ట్లో ఉన్న బాబు మా చెల్లి కొడుకు అండ్ మధ్యలో బిట్టు అండ్ ఇంకా రైట్లో ఉన్న ఇద్దరు నా అల్లుళ్ళు అంటే నా తమ్ముడు కొడుకులు అన్నమాట. సో అందరూ అబ్బాయిలే హాసిని తప్ప, చాలా చాలా బాగా చూసుకుంటారు అక్కయ్యని. అండ్ ఇప్పుడు ఇక్కడ క్రాకర్స్ కాలుస్తున్నాము. అండ్ మా హస్బెండ్ ఇంకా మా నాన్న హైడ్రోజన్ బాంబ్స్ కాల్చారు కొన్ని. సో మా హస్బెండ్ ఇప్పుడు 60 షార్ట్స్ కాలుస్తున్నారు. అదంటే ఇవాళ వీడియో మేము దివాళి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అందరితో కలిసి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి, అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరితో బాగా ఎంజాయ్ చేసాము ఈరోజు. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీ నేటివ్ ప్లేస్కి వెళ్ళారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా కాలుస్తున్నారు క్రాకర్స్ బయట. సో మాది అయిపోయింది ఇంతవరకు. మేము ఆల్మోస్ట్ ఎక్కువ సౌండ్ రాకుండా ఉండేవి కాల్చడానికి ట్రై చేసాం, బట్ పిల్లలు ఉన్నారు కదా సో క్రాకర్స్ని అవాయిడ్ చేయడం కుదరలేదు, అందుకని కొంచెం కాల్చామన్నమాట. సో వీ హ్యాడ్ ఎ సేఫ్ దివాళీ అండ్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ లాట్. సో ఇంకా పిల్లలందరికీ డిన్నర్ పెట్టాలి, ఇంకా వాళ్ళది అయిపోయాక మేము కూడా డిన్నర్ చేసేసి ఇంకా పడుకోవడమే. సో అలా జరిగింది ఈరోజు. మేము చాలా చాలా ఎంజాయ్ చేసాం. ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ దిస్ వీడియో విత్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ.